తిరుమలలో చిరుత దాడుల నేపథ్యంతో టీటీడీ ఆంక్షలు విధించింది. భవిష్యత్తులో కాలినడకలో వెళ్లే భక్తులకు ఎలాంటి ఇబ్బంది రాకుండా చర్యలు తీసుకుంటామని టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి చెప్పారు. ఉదయం 5 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు మాత్రమే చిన్నపిల్లలతో కలిసి వెళ్లే వారికి అనుమతిస్తామని చెప్పారు. అంతేకాకుండా కాలినడకన వెళ్లే భక్తులకు ఓతకర్ర ఇస్తామని తెలిపారు. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఘాట్ రోడ్లో 2-వీలర్స్కు అనుమతిస్తామని అన్నారు. అంతేకాకుండా భక్తుల్ని దర్శనానికి గుంపులుగా పంపుతామని చెప్పారు. నడకదారిలో వన్య ప్రాణులకు తినుబండారాలు ఇవ్వకూడదని భూమన కరుణాకర్ రెడ్డి చెప్పారు. నడకదారిలో 500 ట్రాప్ కెమెరాలు, డ్రోన్లను వినియోగిస్తామని చెప్పారు. దారి పొడుగున ఫోకస్ లైట్లు ఏర్పాటు చేస్తామని చెప్పారు. నడకదారిలో ఫెన్సింగ్ ఏర్పాటుపై కేంద్రం నివేదిక తర్వాత చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. నడకదారిలో అప్రమత్తత కోసం సూచిక బోర్డులు, లఘు చిత్రాలు ఏర్పాటు చేస్తామని తెలిపారు. మెట్ల మార్గంలో ప్రస్తుతం 15,000 టోకెన్ల జారీ చేస్తున్నామని అన్నారు. పిల్లలు లేకుండా వెళ్లే పెద్దలకు నడకదారిలో రాత్రి 10 గంటల వరకు అనుమతిస్తామని చెప్పారు. అటవీ శాఖ అధికారుల అభిప్రాయాన్ని పూర్తిగా తీసుకున్న తర్వాత ఒక నిర్ణయానికి వచ్చి ఇవి అమలు చేయాలని నిర్ణయించటం జరిగింది. మొట్టమొదటిది అలిపిరి నుంచి వెళ్ళేటువంటి, అలాగే శ్రీవారిమెట్టు మార్గంలో ఉదయం 5 గంటల నుంచి 2 గంటల వరకు మాత్రమే చిన్నపిల్లలతో ఉన్నటువంటి తల్లిదండ్రులను అనుమతించాలా అని నిర్ణయించటం జరిగింది. మధ్యాహ్నం 2 గంటల తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఆ చిన్నపిల్లల్ని అనుమతించే ప్రసక్తి లేనేలేదు. అతి ముఖ్యమైనటువంటి నిర్ణయం, కాలినడకన వెళ్ళేటువంటి ప్రతి ఒక్క భక్తునికి ఒక మంచి ఊతకర్రను ఇవ్వాలని నిర్ణయించటం జరిగింది. కాలిబాటన నడిచిన ప్రతి ఒక్క భక్తుడికి అది సహాయకారిగా ఉంటుంది. అలిపిరి నుంచి ఘాట్ రోడ్డులో వెళ్ళేటువంటి 2-వీలర్స్ని కూడా ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటలకు మరకు మాత్రమే అనుమతించాలనేటువంటి నిర్ణయం కూడా తీసుకోవటం జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానమే ఖర్చును భరిస్తూ ప్రయాణికుల భద్రతకి ఫారెస్ట్ సిబ్బంది నైపుణ్యత కలిగినటువంటి వాళ్లు కనుక వాళ్లను నియమించే కార్యక్రమాన్ని చేస్తున్నాం. భక్తులను గుంపులు గుంపులుగా పంపాలి. ప్రతి గుంపుకు ముందు వెనుక తప్పనిసరిగా సెక్యూరిటీ గార్డులను ఏర్పాటు చేయాలి అనేటువంటి నిర్ణయం కూడా తీసుకోవటం జరిగింది. వైల్డ్ లైఫ్ అవుట్ పోస్ట్ 24/7 ఏర్పాటు చేయాలనేటువంటి నిర్ణయం తీసుకోవటం జరిగింది. ఈ క్రూర మృగాలకు సంబంధించిన అవగాహన కొరకు అలిపిరి దగ్గర, గాలిగోపురం దగ్గర, 1/2 మైలు దగ్గర సూచిక బోర్డులు, దారి పొడుగున సూచిక బోర్డులు ఉంటాయి, అలాగే లఘు చిత్రాలు, వీలైతే వీడియో ద్వారా ఎలాంటి ప్రమాదాలు జరగవచ్చును, ఎంత అప్రమత్తంగా ఉండాలి అనేటువంటి అప్రమత్తత కార్యక్రమాలను చేయాలని నిశ్చయించినాము. కొండ మీదకి భక్తుల రాకపోకలు, భక్తులు నిరంతరం రావటము మనకు ప్రధానమైనటువంటి అంశం. కాలినడకన వెళ్ళేవారికి ఏదైతే టీటీడీ ఆంక్షలు విధించిందో దానికి సంబంధించి మా ఇన్పుట్ ఇన్ఛార్జ్ శ్రీహరి పూర్తి అప్డేట్ లైవ్లో అందిస్తారు తన అనాలిసిస్ని. శ్రీహరి చెప్పండి, ఈ దారి పొడవున రకరకాల ఆంక్షలు విధించారు, ఏదైతే కాలినడక దారిలో ఫెన్సింగ్ ఏర్పాటు చేయడం కానీ, పిల్లలకు ఒక టైము, పెద్దలకు ఒక టైము, ఇలా రకరకాల ఆంక్షలు, దేనికి సంకేతం, ఏ విధంగా ఉన్నాయి ఈ ఆంక్షలు అనేవి?
స్వామి నిత్యం గోవింద నామస్మరణతో మారుమోగేటువంటి కాలినడక మార్గం, తిరుమలకు వెళ్లే మార్గాలన్నీ కూడా ఇటీవల కాలంలో ఆర్తనాదాలు వినిపిస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. చిరుతపులులు కావచ్చు, ఎలుగుబంట్లు కావచ్చు, ఇలాంటివన్నీ కూడా దాడులు చేస్తున్న నేపథ్యంలో నడిచి వెళ్లే భక్తులు ప్రాణాలు అరిచేతిలో పెట్టుకుని కొండెక్కాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. స్వామి నువ్వే రక్ష అంటూ సర్వం కూడా ఆయన పైనే భారం వేసి వెళ్లేటువంటి భక్తులకు ప్రస్తుతం వన్య ప్రాణుల నుంచి కూడా ముప్పు ఏర్పడినటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. 2 నెలల క్రితం నిశాంత్ కావచ్చు, ఇటీవల 2-3 రోజుల క్రితమే లక్షిత కావచ్చు, ఇట వరుసగా దాడులు జరుగుతుండడం, మళ్ళీ బోను ఏర్పాటు చేస్తే అక్కడ చిరుత పులి ఇవాళ దొరకడం కావచ్చు, లేదా మరికొన్ని చోట్ల కూడా ఇవాళ చిరుత పులి సంచారం కలకలం రేపుతున్నటువంటి పరిస్థితి. ఇలాంటి తరుణంలో యావత్తు భక్తు కోటంతా కూడా ఏం చేయాలనేటువంటి ఒక ఆందోళన నెలకొన్న పరిస్థితి. చాలామంది కూడా అంటే ఇతర రాష్ట్రాల నుంచి కావచ్చు, అనేక ప్రాంతాల నుంచి కాలినడకన వెళ్ళి స్వామికి మొక్కు తీర్చుకోవాలనేటువంటి ఉద్దేశంతో వస్తూ ఉంటారు. అలాంటి వారందరూ కూడా ఇటు అలిపిరి మార్గంలో కావచ్చు, అలానే శ్రీనివాస మంగాపురం మార్గంలో, 2 కాలినడక మార్గాలు మనకు తిరుమలకు ఉన్నాయి, అలానే 2 ఘాట్ రోడ్లు ఉన్నాయి. సో ఘాట్ రోడ్లో ప్రయాణం అంటే బస్సుల్లో కానీ కారుల్లో వెళ్ళేటువంటి వారికి ఎలాంటి ముప్పు లేకపోయినప్పటికీ కూడా 2-వీలర్స్ పైన వెళ్ళే వారిపైన అప్పుడప్పుడు చిరుతలు అటాక్ చేస్తున్నటువంటి దాఖలాలు మనకు కనిపిస్తూ వస్తున్నాయి. 2008 నుంచి చూస్తే దాదాపు 16కు పైగా ఇన్సిడెంట్లు నమోదయ్యాయి. ఇక కాలినడక మార్గంలో చూసినప్పుడు ఎప్పుడూ కూడా అంటే 24 గంటలు కాలినడక మార్గం, అలిపిరి మార్గంలో ఎప్పుడూ భక్తుల సంచారం అనేది కొనసాగుతూనే ఉంటుంది. ఒక్క కరోనా సమయంలో తప్పితే మిగిలినటువంటి అన్ని రోజుల్లో కూడా కొన్ని దశాబ్దాలుగా కాలినడకనే భక్తులు వెళ్ళి స్వామికి మొక్కులు చెల్లించి దర్శనం చేసుకుని తిరుగు ప్రయాణం చేస్తూ ఉంటారు. సో అలాంటి మార్గంలో ప్రస్తుతం నెలకొన్నటువంటి పరిస్థితులు భక్తుల్ని ఆందోళన కలిగిస్తుంటే, మరొకవైపు ప్రభుత్వం, టీటీడీ, ఫారెస్ట్ డిపార్ట్మెంట్లు దీనిపైన ఏం చర్యలు తీసుకుంటాయి, ఎలాంటి భరోసా ఇస్తాయి అనేటువంటిది కూడా ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఎందుకంటే ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి భక్తుణ్ణి కూడా తిరుమలలో ఏ చిన్న సంఘటన జరిగినా కూడా వారి హృదయాలను తాకుతుంది. అంత పవిత్రత, అంతటి యొక్క ప్రాశస్యం ఉన్నటువంటి 7 కొండలపైన వెళ్లేందుకు ప్రస్తుతం నెలకొన్నటువంటి పరిస్థితులు చూస్తే మాత్రం కొంత ఆందోళన కలిగిస్తున్నటువంటి నేపథ్యంలో టీటీడీ, ఇంకొకవైపు ఫారెస్ట్ డిపార్ట్మెంట్లు ఇప్పుడు కొంత మేల్కొని సమావేశాలు నిర్వహించడం లాంటివి చేస్తున్నాయి. అయితే గత 2 నెలల క్రితమే సంఘటన జరిగినప్పుడు ఎందుకు ఈ రకమైనటువంటి అప్రమత్తత చూపలేదు, ఎందుకు భక్తుల పట్ల ఇంత నిర్లక్ష్యం చేశారనేటువంటి విమర్శ వ్యక్తమవుతోంది. ఒకవైపు ఏర్పాట్లతో పాటుగా మరొక వైపు ఆగమ శాస్త్రానికి అనుగుణంగా శ్రీవారి ఆలయంలో కావచ్చు, టీటీడీ అనుబంధ ఆలయాల్లో పూజలు, కైంకర్యాలు జరుగుతూ ఉంటాయి. సో ఆ రకంగా ధర్మానికి అనుగుణంగా, ధర్మబద్ధంగా కూడా అక్కడ ఉన్నటువంటి పాలకులు కానీ, అధికారులు కానీ, అర్చకులు కానీ, మొత్తం ఒక పరంపర కొనసాగుతూ వస్తుంటుంది. ఆ రకంగానే సేవలు అందాల్సినటువంటి ఉంటుంది. సో ధర్మానికి సంబంధించినటువంటి అంశంలో కూడా ఏమైనా విఘాతం కలిగిందా, ఏదైనా తప్పు దొరికిందా అనేటువంటి సంశయం కూడా గతంలో అక్కడ పనిచేసినటువంటి ఉన్నత స్థానంలో పనిచేసిన అధికారులకు కావచ్చు, అలానే చాలామంది ఆధ్యాత్మిక వ్యక్తులకు కూడా వ్యక్తమవుతున్నటువంటి అనుమానం. సో ఇలాంటి తరుణంలో ఒకవైపు ధర్మానికి హాని కలగకుండా చూడాలి, మరొక వైపు భక్తులకు భరోసా ఇస్తూ ముందుకు సాగాల్సినటువంటి పరిస్థితి ఉంది. అయితే ప్రస్తుతం ఇవాళ తిరుమలకు వెళ్ళేటువంటి భక్తులకు పరిస్థితి ఎలా ఉంది, రాబోయే రోజుల్లో ఎలా ఉండబోతోంది, ఇంకా ఏం చేయాలి అనే దానిపైన కూడా మనం డిస్కస్ చేద్దాం. ముందుగా తిరుమలకు ప్రస్తుతం వెళ్ళేటువంటి మార్గాల్లో ఉన్న పరిస్థితి ఏంటి అనేది కూడా మన తిరుమల ప్రతినిధి జితేంద్రన్ అడిగి తెలుసుకుందాం. తర్వాత ఇవాళ నిర్ణయాలు కావచ్చు, దీనిపైన ఇంకా ఏం చేయాలనే దానిపైన అభిప్రాయాలు కూడా తెలుసుకునే ముందుగా జితేంద్ర చెప్పండి, ప్రస్తుతం తిరుమలకు వెళ్ళే మార్గాల్లో పరిస్థితి ఎలా ఉంది, భక్తులు ఏ రకంగా ఏ సమయాల్లో వెళ్లాల్సి ఉంటుంది, వారిపైన ఇప్పటి వరకు విధించినటువంటి ఆంక్షలు కావచ్చు, సూచనలు కూడా ఏంటి అంటే ఏం చెప్తారు? 2 రోజుల క్రితం చిన్నారి లక్షితపై చిరుత దాడి నేపథ్యంలో ఈ దాడిలో చిన్నారి లక్షిత కూడా మృతి చెందడంతో టీటీడీ అప్రమత్తమైంది. అక్కడ ఏదైతే బాలికపై దాడి చేసిందో ఆ
ఆ దాడికి జరిగిన ఘటన సమీపంలోనే మరో చిరుత కూడా ప్రత్యక్షం అవడంతో అటు టీటీడీ అర్థవీ శాఖ అధికారులు కూడా అప్రమత్తమై ఇప్పటికీ ఆ చిరుతను బంధించేందుకు మరో మూడు బోన్లు కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉంది. ఈ చిరుత సంచారం అధికం అవ్వడం నిన్న ఒక్కరోజే దాదాపు 7 చోట్ల చిరుత సంచరిస్తూ ఉండడాన్ని సీసీ కెమెరా ఫుటేజ్ ద్వారా అటవీ శాఖ అధికారులు గుర్తించడంతో తిరిగి ఉండే చిరుతను కూడా బంధించాలని చెప్పి కూడా నిర్ణయించుకొని ఇంకా కూడా అక్కడ 3 బోన్లు కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే అలిపిరి నడక మార్గంలో ప్రస్తుతానికి కూడా ఆంక్షలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే 7వ మైల్ నుంచి నరసింహస్వామి గుడి వరకు కూడా భక్తుల్ని ఒంటరిగా వదలటం లేదు, గుంపులు గుంపులుగానే భక్తుల్ని అనుమతిస్తున్నారు. దాదాపు 100 నుంచి 200 మంది భక్తుల్ని గుంపు చేసిన తర్వాతే టీటీడీ భక్తుల్ని అనుమతిస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. వారికి ముందు వెనక కూడా సెక్యూరిటీ సిబ్బందిని నియమించి అటు తర్వాతే అలిపిరి నడక మార్గంలో టీటీడీ భక్తుల్ని అనుమతిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే ఈ శ్రీవారి మెట్టు మార్గంలో కూడా టీటీడీ ఆంక్షలను కొనసాగిస్తూ ఉంది. ఈ ఉదయం శ్రీవారి మెట్టు మార్గంలోని 2000 మెట్టు వద్ద ఎలుగుబంటి ప్రత్యక్షం అవడంతో అక్కడ కూడా టీటీడీ అప్రమత్తమైంది. ఇప్పటి వరకు కూడా అలిపిరి కాలిబాట మార్గంలోనే జంతు సంచారం ఉండడంతో ఇక్కడే ప్రత్యేక చర్యలు తీసుకుంది, భద్రతా సిబ్బందిని కూడా పెంచింది. ఈ ఉదయం అలిపిరి నడక మార్గంలో కూడా ఎలుగుబంటి ప్రత్యక్షమైన నేపథ్యంలో అక్కడ కూడా భద్రతా చర్యలు పెంచింది, కొన్ని చోట్ల సెక్యూరిటీ గార్డ్స్ కూడా నియమించింది. మరోపక్క శ్రీవారి మెట్టు మార్గంలో కూడా ఆంక్షలను కొనసాగిస్తూ ఉంది. నిన్న మధ్యాహ్నం నుంచి కూడా శ్రీవారి మెట్టు మార్గంలో కూడా 15 ఏళ్లలోపు పిల్లల్ని మధ్యాహ్నం 2 గంటల నుంచి కూడా టీటీడీ అనుమతించడం లేదు. సాధారణంగా శ్రీవారి మెట్టు మార్గంలో ఉదయం 6 నుంచి సాయంత్రం 6 వరకు మాత్రమే భక్తుల్ని టీటీడీ అనుమతిస్తుంది. ఆ ప్రాంతమంతా కూడా దట్టమైన అటవీ మార్గం ప్రాంతంలో మెట్ల ప్రాంతం ఉండడంతో గతంలో నుంచి కూడా టీటీడీ శ్రీవారి మెట్ట మార్గంలో కేవలం 12 గంటలు మాత్రమే భక్తులను అనుమతిస్తూ ఉంది. గత కొద్ది రోజులకు కూడా జంతు సంచారం పెరిగినటువంటి నేపథ్యంలో ఈ మధ్యాహ్నం 4 గంటలకి సాయంత్రం 4 గంటలకంతా కూడా భక్తులను అనుమతించేసి 6 గంటలకంతా కూడా పూర్తిగా ఆ మార్గాన్ని మూసివేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. గతంలో 6 గంటల వరకు కూడా భక్తులను ఆ మార్గంలో అనుమతిస్తున్నప్పటికీ ప్రస్తుతం జంతు సంచారం నేపథ్యంలో 4 గంటలకే ఆ మార్గంలో భక్తులను అనుమతించడాన్ని నిలిపివేసి 6 గంటలలోపు ఆ మార్గంలో వచ్చేటటువంటి భక్తులంతా కూడా తిరుమలకు చేరుకునే విధంగా కూడా ఏర్పాట్లు చేసింది. అలాగే ఘాట్ రోడ్లో కూడా నిన్న పలు చోట్ల చిరుత భక్తులకు కనపడడం, ఈ వాహనాల్లో వెళ్తున్నటువంటి భక్తులు కూడా ఆ చిరుతలను చూసి భయాందోళనకు గురైనటువంటి నేపథ్యంలో ఘాట్ రోడ్లో కూడా టీటీడీ ఆంక్షలను అమలు చేస్తూ ఉంది. ఏదైతే బాలికల లక్షితపై దాడి జరిగిందో ఆ రోజు నుంచే సాయంత్రం 6 గంటల తర్వాత ఘాట్ రోడ్లో ద్విచక్ర వాహన రాకపోకలను టీటీడీ నిషేధించింది. అటు మొదటి ఘాట్ రోడ్ కావచ్చు, ఇటు 2వ ఘాట్ రోడ్ కావచ్చు, 2 ఘాట్ రోడ్లో కూడా టీటీడీ ద్విచక్ర వాహనాలపై నిషేధాన్ని విధించింది. సాయంత్రం 6 నుంచి ఉదయం 6 గంటల వరకు కూడా ఘాట్ రోడ్లో ద్విచక్ర వాహనాలకు అనుమతిని నిలిపివేసినటువంటి పరిస్థితి ఉంది. ఇలా ఈ ఉదయం చిరుత టీటీడీ అటవీ శాఖ అధికారులకు బోన్లో చిక్కినప్పటికి కూడా ఘాట్ రోడ్తో పాటు నడకదారుల్లో ఆంక్షలు మాత్రం టీటీడీ అలాగే కొనసాగిస్తోంది. ఎందుకంటే గత కొద్ది రోజులు కూడా జంతు సంచారం నడక మార్గంలో విపరీతంగా పెరిగిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే నడక మార్గంలో 500 చోట్ల టీటీడీ సీసీ కెమెరాలను కూడా ఏర్పాటు చేస్తోంది. వీటి ద్వారా నడకదార మార్గం కావచ్చు, అలాగే ఘాట్ రోడ్లో ఈ జంతు సంచారానికి సంబంధించినటువంటి కదలికలను గుర్తించి ఎన్ని చిరుతలు ఉన్నాయనే దానిపై ఒక అంచనాకు వచ్చేటటువంటి కూడా అవకాశం ఉంది. ఆ తర్వాత అటవీ శాఖ అధికారులు ఇచ్చేటటువంటి సూచనల మేరకు నడకదారులు భక్తుల భద్రత కోసం ఎలాంటి చర్యలు చేపట్టాలనే దానిపై కూడా టీటీడీ ఒక నిర్ణయం తీసుకునేటటువంటి అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ జితేంద్ర. సో తిరుమలకు ప్రస్తుతం అంటే ఇవాల్టి వరకు ఉన్న పరిస్థితి ఇది. మధ్యాహ్నం 1 గంట వరకు కూడా ఏదైతే పిల్లలతో పాటు వెళ్ళేటువంటి వారికి కూడా ఎలాంటి ఆంక్షలు లేకుండా అనుమతించేటువంటి పరిస్థితులు ఉన్నాయి. సో ఏదైతే ముఖ్యంగా ఉదయం 6 నుంచి సాయంత్రం 6 గంటల వరకు శ్రీవారి మెట్టు మార్గంలో అనుమతిస్తున్నారు భక్తుల్ని. సో మిగిలినటువంటి చోట్ల రాత్రి 10 గంటల వరకు కూడా అలిపిరి మార్గంలో అనుమతించే అవకాశం ఉన్నప్పటికీ కూడా ఆంక్షలు మాత్రం వర్తిస్తాయి. సో ఆ ఆంక్షలు ఏంటి? ఇవాళ నుంచి కూడా టీటీడీ కూడా సమావేశమైంది. టీటీడీ సమావేశమై ఎలాంటి నిర్ణయాలు తీసుకుంది?